నేను చేసే వ్యాపారాలన్నీ చట్టపరిధిలోనే నిర్వహిస్తున్నాను. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలో అక్రమాలకు తావులేదు. ప్రజలకు సేవలు అందించడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి. బోనగిరిలో ఎమ్మెల్యే పైళ్ళకు భారీ ఎత్తున స్వాగతం పలికిన మద్దతుదారులు. భువనగిరి టౌన్, నేను చేస్తున్న వ్యాపారాలన్నీ చట్ట పరిధిలోనే నిర్వహిస్తున్నానని, 3 రోజులు ఐటీ అధికారులు చేపట్టిన సోదాలో ఎలాంటి అవకతవకలకు తావులేదని భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అన్నారు. ఐటీ అధికారుల సోదాలు ముగిసిన అనంతరం మొదటిసారిగా భువనగిరి పట్టణానికి విచ్చేసిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ నుండి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వరకు ఓపెన్ టాప్ జీపులో పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పెళ్లి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి పౌరుడు ప్రపంచంలో ఎక్కడైనా చట్ట పరిధిలో వ్యాపారాలు నిర్వహించుకునే హక్కు ఉంటుందని అన్నారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో వారు అడిగిన ప్రతి దానికి సహకరించారని, వ్యాపారాలన్నీ చట్ట పరిధిలోనే ఉన్నాయని, అవకతవకలకు ఆస్కారం లేదని అన్నారు. మీడియాలో అతి ఉత్సాహంగా వార్తలు రాయటంలో పార్టీలోనే కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళన, ఆవేదన గురయ్యారని అన్నారు. సోదాలు చేస్తున్న సమయంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు నేను ఏం చేసినా తక్కువేనని ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చానని, గత 30 సంవత్సరాల నుండి వ్యాపారాలు చేస్తూనే ప్రజాసేవలు అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, నేటి నుండి ప్రజాక్షేత్ర ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ చైర్మన్ కొలుపుల అమరేందర్, జడ్పీటీసీ బీర్ మల్లయ్య, ఎంపీపీ నిర్మల, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎట్ల రాజేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్, మండల అధ్యక్షుడు జనగాం పాండు, కాజా హాజీముద్దీన్, ఇక్బాల్ చౌదరి, నువ్వుల సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, చెన్నా మహేష్, గాద శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్, రత్నపురం పద్మ, ధనలక్ష్మి ఎంపీ. ఒకసారి చెప్పాల్సిన బాధ్యత నాపై కాబట్టి చెప్తున్నా. బుధవారం రోజు మార్నింగ్, గత మీ అందరికీ తెలిసిన గత కొన్ని నెలలుగా మార్నింగే కాన్స్టిట్యూన్స్ రావడం, అభివృద్ధిపరంలో నడిపించే ఉద్దేశంతో చాలా ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా అన్ని వర్క్లు నడవాలని చెప్పి పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. నేను మార్నింగ్ 6 o'clock ఇంకా బయటికి వెళ్ళాను. వెళ్ళిన ఒక 10 నిమిషాలకు మా ఇంతకంటి ఫోన్ వచ్చింది, లేదు ఐటీ రాజు ఇమ్మీడియట్ రావాలని చెప్పి కంపల్సరీ వస్తున్నాను అని చెప్పి కంపల్సరీ ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వేను వాళ్ళు అనుకున్నట్టుగా ఫోన్ కానీ అన్ని రకాలు అన్నీ తీసుకున్నారు. అన్నీ తీసుకొని మొత్తం గోల్డ్ కానీ ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ తీసుకున్నారు. అది డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంట్లో ఏమున్నా కూడా అన్నీ టేబుల్ పెట్టుకుని కొత్త ఒక్కటి రాసుకుంటారు. అన్నీ నేను చెప్పి ఏంటంటే వాళ్ళకి ఖర్చు మొత్తం ఎంత అయిపోయిందంటే 1.5 crore కదా ఖర్చు అంతా. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా ఇంత ఏ వస్తువులు ఉన్నా కూడా అన్నీ 1 hour అప్పట్లో తెలియదు. క్లోజ్ అయిపోయినాక ఇవ టైం చేస్తూనే కూర్చున్నారు. ఏంది ఇంకేం కావాలి ఇంకేం కావాలంటే ఆ చెక్ చేస్తున్నాం కూర్చున్నాం. ఏ పని ఏ డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్లు ఏంటి అని చెక్ చేసుకుని ఇచ్చాం. ఎన్ని చెక్ చేసుకోమని చెప్పినాను. ఎవ్రీథింగ్ ఫస్ట్ అని అట్లే కంటిన్యూ బీయింగ్ ఆన్ కంటిన్యూ. నేను నైట్ లేదు స్క్రిప్ట్ కంప్లీట్ కంప్లీట్ చేస్తాను. రేపు అంటే మళ్ళీ మీ క్వశ్చన్ మీకు అన్ని డౌట్స్ ఉంటే క్వశ్చన్ చేసి మళ్ళీ డాక్యుమెంట్స్ పెట్టి మళ్ళీ ఏ ప్రాపర్టీ అన్ని ప్రాపర్టీ ఆన్లైన్ వాళ్ళ రేపు చెక్ ఆన్లైన్ అన్నీ వస్తుంది. ఆ డాక్యుమెంట్ నెంబర్ వాళ్ళకి ఆల్రెడీ జిరాక్స్ డాక్యుమెంట్ అంత ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తుంది. ఏం కాదు అంత ఇన్ఫర్మేషన్ కొట్టుకుని అన్ని ఏ రకంగా అమౌంట్ ఫండింగ్ అయింది ఎక్కడ అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని అందరూ చెక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మొత్తం ఏది లేదు కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఉంటే ఏదైనా బిగ్
ఏమైనా దొరుకుతుంది అనే ఒక ఆలోచనతో వచ్చి ఏమి దొరకకపోవడం ద్వారా ఎట్లే 3 డేస్ కంటిన్యూ ఎక్కడెక్కడ అనే ఒక విధమైన ఉన్నారు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని ఏమో వచ్చారు. అలా కాదని తెలిసిన తర్వాత షాక్ అయినా అన్ని డాక్యుమెంట్ వైజ్ అన్ని క్లియర్ అన్నీ క్లియర్ ఉన్నాక మళ్ళీ మళ్ళీ చెప్పారు మళ్ళీ వచ్చి మళ్ళీ అట్లా అని చెప్పి ఎవ్రీథింగ్ కడుతుంది చెప్పి అవి ఎక్కడ కాడేకుండా అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ప్రాపర్టీ సెటిల్ అయ్యారు సీఎం లాస్ట్కి సీఎం ద్వారా తీసుకొచ్చి అన్ని ప్రొడ్యూస్ చేసుకుని డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. 3 డేస్ నేను అనేది ఏంటంటే డేస్ రావాలి తీసుకోవాలి మీకు కావాల్సిన లేకపోతే యాజ్ పర్ డాక్యుమెంట్ కూడా సీఎం డాక్యుమెంట్ తీసుకొని రమ్మని చెప్పొచ్చు మరి ఐటీ ఆఫీసర్ అమ్మని చెప్పి. కానీ 3 డేస్ ఉండడం అనేది చాలా పిల్లలందరూ ఇట్లా మేమంతా 3 డేస్ కరెక్ట్ కాదు అండి ఐటీ చేయడం. దాంతోపాటుగా నేను టీవీ చూస్తున్నాను వాళ్ళు వాళ్ళు ఐటీ ఒకటి ఇప్పుడు మా మామగారు ఉన్నాం మీరేం చేసేసుకోండి మామగారి ఇంటికి పోయి కీలక డాక్యుమెంట్ ఫాలో చేస్తున్నారు అరెస్ట్ చేసినప్పుడు అయింది అక్కడే ఉండే మళ్ళీ మీడియా ప్రజలు అక్కడే ఉండడు మా మామని అనుకుంటాను ఆయన కూడా రాస్తున్నాను నేనే ఉన్నా బాబు నేను కాదు అని చెప్తే కూడా రాసే పరిస్థితి లేదు ఏమన్నా బ్రేకింగ్ ఏది ఏదని రాస్తాను అని చెప్పి అట్లా చేయదని చాలా ఉమ్మలేని సౌత్ ఆఫ్రికా మైనింగ్ అని సౌత్ ఆఫ్రికా అంటే చెప్తా నాకే బిజినెస్ మా సౌత్ ఆఫ్రికా చేసుకో అమెరికా లండన్ ఎక్కడైనా చేసుకోవచ్చు సింగపూర్ చేసుకోవచ్చు ఎవరు ఈ గంటలు చేస్తే ఏం లేదు చెప్తా నేనే మైనింగ్ లేదు అని చెప్తున్నాను మైనింగ్ అంటే చెప్తాను మైనింగ్ అని ఎవరు ఎప్పుడు వచ్చింది మీకు తెలియదు ఎందుకు అబద్ధ వార్త చెప్తారు సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ ఉందని ఇట్లా అట్లా అన్ని తక్కువ సమాచారం చేసి బిజినెస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ అది ఇప్పుడు కాదు 96 నుంచి చేస్తున్నాను లాస్ట్ 96 నుంచి బిజినెస్ చేస్తున్నాను 96 అపార్ట్మెంట్ హైదరాబాద్ మళ్ళీ 2004 బెంగళూరు వెళ్ళాను 2014 వరకు కన్స్ట్రక్షన్ చేసుకుంటాను 2008 ఇంకా నడుస్తున్నాను మళ్ళీ ఇక్కడ కూడా చేస్తుంది ఏదో బిజినెస్ ఇస్ డిఫరెంట్ పొలిటికల్ ఇస్ డిఫరెంట్ బిజినెస్ చేసినాక పదో పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చింది అంతేగాని ఏదో చేయడానికి కాదు కాబట్టి మీ అందరికీ అంటే అందరు నమస్కారం రోజులు అందరూ అందరూ కూడా సాగు అయిపోయింది క్లోజ్ అయిపోయింది వాళ్ళకి ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మనం నోటీస్ ఇస్తాం మళ్ళీ పర్ఫెక్ట్ పోతాం చెక్ అని చెక్ చేస్తాం ఇది ఇన్స్పెక్షన్ ఇది స్కూటీ కావాలంటే స్కూటీ పెట్టుకుంటుంది అంతే కదా వాళ్ళకి కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి దొరికితే హ్యాపీ అన్హ్యాపీ పోయి మంగళవారం కరెక్ట్ డాక్యుమెంట్స్ యొక్క దాని యొక్క ఉద్దేశాలు ప్రతి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా దాన్ని చెక్ ప్రొవైడ్ చేసి అన్ని ప్రొవైడ్ చేసి స్కూటీ మొత్తం కంప్లీట్ స్కూటీ జరుగుతుంది స్కూటీ జరుగుతాను ఇదేది ఫైనాన్షియల్ కానీ ఏది అన్నీ ఉంటారు అన్ని స్కూటీ జరిగి క్లియర్ చేస్తాం ఏమైనా ట్యాక్స్ కట్టాలని ఉంటే కట్టించుకుంటాం అంతే తప్ప వాళ్ళ ఉద్దేశం లేదు వాళ్ళు వచ్చింది నా పాయింట్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక ఏగవాకి దాని కోసం రాలేదు వేరే ఉద్దేశం కోసం అది మనం ఎట్లా అని మనం అయితే చెప్పనా అసలు అది నిన్నమన్నా ఎవరో వచ్చి ఏదో కావాలని బ్లాక్ మెయిల్ ఒకటినే వచ్చి ఇవ్వలేదు అగ్రిమెంట్ చేసుకుని రేపు రిజిస్ట్రేషన్ చేస్తారని ఇది వాంటెడ్లీ దాట్ ఉంది అది పొలిటికల్ ఫోన్ ఆయన దాని గురించి తెలుసుకున్నా ఆడేదో ఇంటి పెడక పోటీ ఆయన గురించి మాట్లాడలేదు టైం వేస్ట్ ఆయన డిఫరెంట్ అయ్యింది మెంటలీ డిజార్డ్ వాళ్ళు వచ్చిన పార్ట్ సక్సెస్ కాలేదు వాళ్ళు మీకు చెప్పాల్సింది అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు అని సక్సెస్ కాలేకపోయిస్తారా ఊరిపోయారు అదే రమ్మను క్లారిఫికేషన్ ఉంది డాక్యుమెంట్ క్లారిఫికేషన్ ఉంది ఏమి లేదు యాక్సెబుల్ నాన్ డాక్యుమెంట్ తప్ప వాళ్ళు ఏదో అది మీకు కొంతమంది మీకు తప్ప లేవు మా దేశం పత్రికా విలేకరులు కానీ ఎక్కడ అందరు చెప్తారు వేరే వాళ్ళు ఇక్కడ ప్రజెన్స్ లేని వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు నాది కాదు ఎవరిదైనా సరే ఇది మీరంతా రాజకీయ కోణంగా న్యూస్ లేదు రాజకీయ కోణంగా ఎవరు ఏది చెప్తుంది నాకు ఎలా చూసుకుని రాలేదు నేను చెప్తాను గత 2 నెలల నుంచి 3 నెలలు చూస్తున్నాను అదొక మనకు కూడా ప్రెస్ అన్నా ఏదన్నా కూడా ఒక వ్యాలిడిటీ కదా ఉండాలి ఒకటే పనిగా ఎవరు చెప్పినాను ఇదాను రాంగ్ కొన్ని తెలుసుకుని రాస్తే బాగుంటుంది అవకాశం ఏది రాసినా ఏది తెలుసుకుంటాను తెలుసుకొని రాస్తే బాగుంటుంది అవకాశం వాస్తవాన్ని వాస్తవం రాస్తాం రాయాలి
ఏదో ఎవరెవరు పెడతారు అది తప్పు, దానికి సంబంధం అదే తప్పంటున్నాను. ఉండాల మా ఇంటికి రాష్ట్ర మొత్తం తప్పు సమాచారమే, ఏదో ఆఫీసు బెంగళూరు ఆఫీసుల మీద దాన్ని, హైదరాబాద్ ఆఫీసులు, పంజాబ్ ఆఫీసులు, దీని మీద అన్నీ అవ్వాలి. నా ఇంటి నుంచి వచ్చినారు. దాంతో పాటుగా కొన్ని చోట్ల అంత చోట్ల ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆపరేషన్లో పాల్గొన్న సో మెనీ పర్సన్స్ పెట్టుకుంటారు. అది మీద ఆపరేషన్ మన పేరు పెట్టుకుని ఆపరేషన్ పెట్టుకుంటే బృందాలే విడిపోతుంది ఒకటేసారి. అట్లా అట్లా జరుగుతుంది. అంటే ఎన్నికల ముందు మీ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర పట్టింది అని మీరు భావిస్తున్నారా? నేను అట్లా డిఫరెంట్ కోర్టులు చేశాను. వాళ్ళు రొటీన్ లైఫ్లో వెయిట్ చేస్తూ రొటీనే కానీ బయట డీజీపీ మాత్రం కొన్ని అగ్రనాయకులు సమస్య ఇక్కడ పోటీ చేయాలనుకున్న నాయకులు సమస్య కొంచెం ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మేరకు ఒక ముందు నిర్ణయించి దాడులు అనేది 100% 2 మంత్స్ నుంచి 100% చేస్తున్నాం. అది ఏదో రకంగా డ్యామేజ్ అట్లా ప్రతిపక్షం చూస్తున్నారు, ఏదైనా అవకాశం దొరుకుతుందని చూస్తాం. ఇప్పటికి ఈ 3 రోజుల రైడ్లో కూడా చాలామంది ప్రతిపక్షాలు ఏమైనా దొరుకుతాయి ఎట్లా ఎట్లా అనేది అవి ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షాలు అధికార పక్షంలో ఏదైనా ఒకటి బురదాలుదామని ఏదో బ్లాక్ రావాలని కోరుకుంటారు కాలేదు. థ్యాంక్ యూ సార్.